హలో రాజుగారు. హలో అండి. సో ఈరోజు ఏమంట చేస్తున్నారు గుమ్గుమల్లో? తోటకూర నువ్వుల ఇగురండి. ఓ, సో ఆ తోటకూర ఇంకా నువ్వుల కాంబినేషన్ లో ఆ నువ్వుల ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. బాగుంటుంది అంటే ఒక డిఫరెంట్ టేస్ట్ లో. ఓకే అండి. మరి తోటకూర నువ్వుల ఎగురు కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. తోటకూర నువ్వుల ఎగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర 2 కప్పులు, వేయించిన నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి. మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, కొంచెం సింపుల్ డిష్ అనుకోండి ఇది. సో తోటకూర మనకు ఫాస్ట్ గానే వేగుతుంది. సో ముందు ఆయిల్ తీసుకుందాం అండి. సో ఫ్రీడమ్ ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు, చాలా లైట్ గా ఉంటుంది. సో డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా తక్కువగా నూనె అబ్జర్వ్ చేస్తాను. ఆయిల్ వాడుతున్నాం అదే ఫ్రీడమ్ ఆయిల్. కొద్దిగా నూనె. సో ముందుగా పోపు దినుసులు అండి. సో ఇక్కడ ఆకుకూరలో మనం జనరల్గా ఏంటంటే పచ్చిమిర్చి పేస్ట్ వాడితే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది, చాలా మంది కూడా వాడుతూ ఉంటారు. సో మామూలు కారపొడి కాకుండా ఇలా పచ్చిమిర్చి పేస్ట్ లా వేసుకుంటే చాలా బాగుంటుంది. దాంట్లో మిక్స్ అయిపోతుంది, మిక్స్ అయిపోతుంది, కొంచెం ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చిమిర్చి పేస్ట్. సో ఇది కొంచెం పప్పులు మనకు కొంచెం దోరగా వేగుతున్నప్పుడే పచ్చిమిర్చి పేస్ట్, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువ అండి. సో ఈ నువ్వులతో మనం వేరే ఆకుకూర కాంబినేషన్ కూడా చేసుకోవచ్చు రాజుగారు, లేకపోతే ఈ తోటకూరకే బాగుంటుందా? పాలకూరతో కూడా బాగానే వస్తుంది. పాలకూర, పాలకూరతో బాగా వస్తుంది. ఓకే. సో కొంచెం పులుపు తక్కువ ఉన్నది ఉంటే బాగుంటుంది, మళ్ళీ గోంగూర తర్వాత చుక్క కొట్టి ఉండే వాటికి అంత బాగోదు. ఈ టేస్ట్ అనేది ఏం తెలియదు మనకి, తెలియదు మనకి. సో కాబట్టి ఇలా తోటకూర కానీ మెంతి కానీ ఇలాంటి వాటికి అయితే కొంచెం మెంతి వేసుకొని చేసుకునే వాటిలో కూడా కొంచెం అలా వేసుకోవచ్చు. ఇక్కడ 2 రకాలుగా వాడుతున్నాం మనం, నువ్వు పలంగా వాడుతున్నాం, సో కొంచెం పొడిలా చేసుకుని వాడుతున్నాం. ఓకే ఓకే. సో ఇప్పుడు దీంట్లో తరిగిన తోటకూర, సో ఈ తోటకూర కొంచెం మనకు వేగితే మిగతా ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఓకే ఓకే. సో నువ్వులు మనం ముందు వేయించేసి పొడి చేసేసుకోవాలా సార్, లేకపోతే మామూలుగా పచ్చిగా అలా వేసేసినా పర్లేదా? ఆహా, వేయించుకునే చేసుకోవాలండి. ఓకే. సో ఈ తోటకూర వేగేప్పుడే కొద్దిగా పసుపు, అలాగే సరిపడా ఉప్పు అండి. సో ఇది కొంచెం మనకు బాగా వేగి దగ్గరకు వచ్చేస్తే ఆ నువ్వు పొడి అవన్నీ మనం యాడ్ చేసేసుకుందాం. ఓకే రాజుగారు. సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: క్యారెట్ టమాటా తేనె, వీటిని జ్యూస్ లాగా తయారు చేసుకుని ప్రతిరోజు 1 గ్లాస్ చొప్పును కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే రక్తశుద్ధి జరుగుతుంది, అలాగే రకరకాల ఇన్ఫెక్షన్స్ ను దూరం చేసుకోవచ్చు. ఓకే, మరి చిట్కా చూసేస్తారు కదా. ఓకేనా రాజుగారు? ఓకేనండి. సో కొంచెం చిన్న చిన్న తరుక్కుంటే మనకు కొంచెం నీట్గా ఉంటుంది. ఓకే. సో దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, సో నువ్వుల పొడి అండి. ఓకే. అలాగే కొద్దిగా కొత్తిమీర, సో ఉండలు లేకుండా బాగా కలిపేసుకుంటే. సో ఇది సైడ్ డిష్గా మనం అంటే రైస్లోకి తీసుకోవచ్చు. సో చపాతి లాంటి వాటికి కూడా బాగుంటుంది. సో కొద్దిమందికి డాక్టర్లు కొంచెం సజెస్ట్ చేస్తారు కదా ఆకుకూరలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. సో అలాంటి వాళ్ళు కూడా బాగా తీసేసుకోవచ్చు అండి. ఓకే. సో రెడీ అయిపోయింది. ఓకే, తోటకూర నువ్వుల ఇగురు రెడీ.
ఓకేని మరి తోటకూర నువ్వుల ఎగురు రెడీ అయిపోయింది టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం తోటకూర నువ్వుల ఎగురు తయారు చేసే విధానం ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు పచ్చిమిర్చి పేస్ట్ వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఇంగువ వేసి వేయించాలి దీనిలో తరిగిన తోటకూర పసుపు ఉప్పు వేసి వేగనివ్వాలి తర్వాత ధనియాల పొడి నువ్వుల పొడి కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఆపై వేయించిన నువ్వులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తోటకూర నువ్వుల ఎగురు రెడీ ओके अंडी मरी तयारी विधान चूसर कदा टेस्ट चूदा महाराज गारु ओके कम कम चाला सूपर वच्चिंदि बेसिकली अंटे तोटकूर पप्पु तर्वात वेपुडु लेकु चेसुकुंटू उंटारु अवुनु जस्ट ऊर्के पोपु पेट्टेसि फ्राई चेस्तू उंटारु कदा यस तोटकूर चाला बागुंदी ट्राई चेयंडी।